Hi friends, welcome back to Vasantha's kitchen. Vasantha's kitchen lo ivalla non veg recipe andi fish fry. Fish fry anedi ento easy ga chesukochu. Fish ni ishtapade vallaki fish curry, fish fry inka fish lo chala varieties untayi. So fish fry ni easy ga intlo ela chesukovalo manam ee video lo chuddamu. డిస్క్రిప్షన్ బాక్స్లో ఫిష్ కర్రీ రెసిపీ ఉందండి. ఆల్రెడీ చేపల పులుసు, అది చూడండి ఒకసారి. సో ముందుగా ఫిష్ ఫ్రై కోసం ఇక్కడ మేము ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 kg వరకు చేపని తీసుకుంటున్నాము. ఫిష్ని బాగా వాష్ చేసేసి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 1/2 kg వరకు చేపల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేయడం కోసం ముందుగా 2 tsp వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. ఇంకా 1/2 tsp వరకు పసుపు, 1 tsp వరకు ఉప్పును తీసుకోవాలండి. ఇప్పుడు ఇవంతా చేప ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్క ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా పట్టేలాగా అప్లై చేయాలండి. అప్పుడే బాగా మ్యారినేట్ అవుతుంది. సో ఒక 30 నిమిషాల పాటు మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క ముక్కని మనం ఇక్కడ ఆయిల్లోకి స్లోగా యాడ్ చేయాలండి. చేపలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి వేయగానే ఒకసారి అది బాగా చిందుతుంది. సో జాగ్రత్తగా ఉండండి వేసేటప్పుడు. ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ముక్కల్ని టచ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. సో ఇంకోవైపుకి తిప్పినప్పుడు కూడా కొంచెం చిటపటం అంటుంది. సో జాగ్రత్తగా కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా మధ్య మధ్యలో తిప్పుకుంటా అంతా ఈక్వల్గా ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్కి చేంజ్ అయిపోయిందండి కలర్, అంటే బాగా ఫ్రై అయినట్టేను. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ని తీసేసి పీసెస్ని తీసి ఒక టిష్యూ పేపర్ మీద కానీ కిచెన్ టవల్ మీద కానీ వేసుకోవడమే. అలా మిగతా ఫిష్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొకటి 2 tsp వరకు, ఆ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అందులోనే ఒక 2 tsp వరకు ఆయిల్ తీసుకొని, ఆయిల్ అనేది వేడయ్యాక 2 medium onions చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిర్చిని ఇలాగా మీడియం సైజ్ ముక్కల్లాగా మధ్యకి కట్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేశాక ఇందులోకి 1/2 tsp వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. 1/2 tsp వరకు ఉప్పు. చేప ముక్కలకు ఆల్రెడీ ఉప్పు అప్లై చేశాం కాబట్టి ఇక్కడ కొంచెం ఆనియన్స్కి ఉప్పు సరిపోయేంత యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 tsp వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి. మనకి నాన్ వెజ్ అంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది రావాలండి. ఇప్పుడు ఉల్లిపాయలంతా బాగా ఉడికిన వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, చేప ముక్కలు ఒకసారి మిక్స్ చేయాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1 tsp వరకు గరం మసాలా పొడి, 2 tsp వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు తినే స్పైసీ లెవెల్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ క్వాంటిటీకి 2 tsp సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలు కూడా చేప ముక్కలకి బాగా పట్టేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా అంతా బాగా అప్లై అయిపోయింది కారం అదంతా. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసాం కదా. కొంతమంది ఫిష్ ఫ్రై అనేది ముందు మ్యారినేషన్లోనే కారం మసాలాలు యాడ్ చేసి ఇలా ఆనియన్స్ లేకుండా ఫ్రై చేసేస్తారు. అది విడిగా తింటానికి బాగుంటుంది. ఇదైతే అన్నంలో కలుపుకొని తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.